ఆది కాండము పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూస్తే ఇష్మాయిలను గూర్చి నీవు చేసిన మానవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతన్ని గొప్ప జనముగా చేసేదను అబ్రహాముకు షారాకు బెడలేనందువలన అబ్రహాము భార్య అయినటువంటి షారాయి తన దాసురాలైనటువంటి ఐగుప్తురాలైనటువంటి హాగరుని అతనికి భారీగా ఇచ్చి ఈమె ద్వారా నాకు సంతానాన్ని కావాలని చెప్పి పంపించినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది ఆమె గర్భవతి అయినప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే నేను గర్భవతి నా యజమానుని ద్వారా తెలుసుకుందో తన యజమానురాలని చిన్న చూపు ప్రారంభించింది తన యజమానురాలని చిన్న చూపు చాలా బాధ కలిగింది నేను నా దాసిని నీకు అప్పగిస్తే ఈరోజు నా దాసి నన్ను వెక్కిరిస్తుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి బాధతో వేదనతో ఉన్నప్పుడు ఆమెని ఎదుటింది కానుక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి అబ్రహాం చెప్తాడు అప్పుడు ఆమెను బాధించినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళగొడుతుంది ఆమె వెళ్ళిపోతుంది ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షమై ఎవరికీ చెప్పకుండా హాగర్ వెళ్ళిపోయినప్పుడు ప్రభువు దూత హాగర నాకు ప్రత్యక్షమై నీవు నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి అక్కడ నువ్వు అణిగి మణిగి ఉండు అని చెప్తాది ఎప్పుడైతే దేవునితో చెప్తాడో ఆ మాటలు విని విధేత చూపించి మరలా యజమానుని ఇంటికి వచ్చి ఆమె చేతి క్రింద దీన మనస్సుతో అణిగి ఆమె జీవించింది ఆమెకు ఒక దూత చెప్పాడు నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను హెచ్చిస్తానని హాగర్తో వాగ్దానం చేస్తాడు వెంటనే ఆమె తిరిగి వచ్చి వారితో మరలా అబ్రహాము అయినటువంటి శారా చేతి క్రింద అణిగి మణిగి దేన మనస్సు కలిగి పనిచేసుకుంటూ ఉంది గర్భవతీ అయిన తర్వాత కొంత వేధింపులు కష్టాలు గుండా ఆమె జీవితం వెళ్ళవలసి వచ్చింది ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతడు ఇష్మాయిలు అనేటువంటి వ్యక్తి ఇతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అని లేఖనం చెప్పింది మొట్టమొదటిగా మనం చూస్తే ఇష్మాయిల్ అనే పేరుకు దేవుడు వినును అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు వినును ఈష్మాయలు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గృహంలో నివసిస్తున్నప్పటికీ ఆ ప్రార్థన అనుభవం అతని జీవితంలో లేదు దేవుడు వాగ్దానము చేస్తున్న రీతిగా అబ్రహాము శారాల జీవితంలో ద్వారాలు తెరిచాడు వారికి బిడ్డలు లేనందున దేవుడు చేశాడు మీదిడికి మరలా నీవు గర్భవతి నీ కౌగిటలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పినప్పుడు మరలా సంవత్సరం నిండు వృద్ధాప్యంలో షారా జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డ వాగ్దాన పుత్రుడు అతడు ఇస్సాక్ దేవుడు వాగ్దానం చేసినటువంటి పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించి అతడు పాలు విడిచినటువంటి దినాన్న అబ్రహాము విందు చేస్తాడు గొప్ప విందు చేసినప్పుడు ఆగర వలన పుట్టినటువంటి ఇష్మాయిలు పదమూడు సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ పదమూడు సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఈ బిడ్డ ఆ పాలు విడిచినటువంటి ఆ బిడ్డ వయసు ఒకవేళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుందాం అప్పుడు విందు జరుగుతున్నప్పుడు అతను చేస్తలను బట్టి తన తమ్ముడిని చూచి అపహాసిస్తూ పరిహసించాడు చూడండి ఇతని పేరు ఏమో ఏంటి అనగా దేవుడు వినును ఎందుకనంటే తన తల్లి అరణ్యములో రోధిస్తున్నప్పుడు తన యజమానురాలు పెట్టినటువంటి బాధ ఇబ్బందులు తట్టుకోలేక పారిపోయినప్పుడు ప్రభుదూత దూత ఆమెకు ప్రత్యక్షమై మాట్లాడి ఆమెతో నీ బాధ నేను చూస్తూ ఉన్నాను దేవుడు నేను దర్శించి నీకు ఒక బిడ్డని ఇస్తాడని చెప్పి ఆ బిడ్డకు ఇష్మాయులను పేరు పెట్టని చెప్పి దేవుడు నీ తోత చెప్పినప్పుడు దేవుడు నా మొరను విన్నాడు ఈ లోకంలో ఎవరు చూడలేదు నా బాధ దేవుడు నా మొరను విని నా కన్నీటిని తుడిచి నా మొరను విన్నాడు గనుక ఆమె ఇష్మాయులను పేరు పెట్టుకుందా అర్థం వచ్చేలాగా ఇష్మాయలు దేవుడు వినును ఇష్మాయలు తన పేరుకు తగినట్లుగా దేవుడు వింటాడు కనుక నా దేవుడు నేను ప్రార్థన చేయాలి నేను మొరపెట్టాలి నేను ధ్యానించాలి అనే అనుభవాలు లేడు పైగా ఇతడు పెరుగుతున్నటువంటి వాతావరణం ఎక్కడ అబ్రహాము ఇంట అందులో అతని పనివాడైనటువంటి ఎలియాజులు అనేటువంటి వ్యక్తి ప్రార్థనా పరుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థనా యోధులు అబ్రహాము ప్రార్థనా జీవితము వారందరినీ ప్రభావితం చేసింది అలాగే హాగరును కూడా ప్రభావితం చేసింది కనుకనే అరణ్యంలో రోధిస్తూ మొరపెట్టుకుంది ప్రభువుని ఈ బిడ్డ నివసిస్తున్నటువంటి విశ్వాస గృహములో విశ్వాసవీరుడైనటువంటి అబ్రహాము విశ్వాసలకు తండ్రి అయినటువంటి అబ్రహాము సముఖములో జీవిస్తున్నప్పటికీ అపహాస్యం చేస్తూ ఉన్నాడు అది దుష్టుని యొక్క తత్వం అపహాస్యము చేయటం అనేటువంటిది చాలామంది ఇతరులను క్రిటిసైజ్ చేసి ఆనందిస్తూ ఉంటారు వారికి శిక్ష ఉంది అని దేవుని వాఖ్యం చెబుతుంది ఇతడు దేవునికి మర్ర పెట్టవలసినటువంటి వాడు తనకు పేరు తగినట్టుగా జీవితాన్ని జీవించలేకపోయాడు ప్రిలారా తన తద్వారా అతడు శిక్షించబడవలసినటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలైనటువంటి వారిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి అలాంటిది అతడు గౌరవించలేదు తన తండ్రిని తన యొక్క తల్లిని ఆనర్ చేయవలసినటువంటిది అతని యొక్క జీవితంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం ఇష్మాయిల్లో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే అతడు ఐగుప్తు అతని జీవితంలో నుంచి బయటికి పోలేదు యవనస్తుడయ్యాడు లోకం ఆశలు ఐగుప్తు అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉంది లోక ఆశలకు సాదృశ్యంగా ఉంది కనుక లోక సంబంధమైనటువంటి విషయాలు అతడు ఒక దైవికమైనటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ అతను భక్తిని ఆశ్రయించలేదు ఆ భక్తి అతనిలో లేదు ఆ ప్రార్థనా అనుభవ అతనిలో లేదు అబ్రహాంలో ఉన్నటువంటి భక్తి అతనిలో లేదు అబ్రహాంలో ఉన్న ప్రార్థనా అనుభవతంలో లేదు అబ్రహాంలో ఉన్నటువంటి దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి అనుభవాలు ఆ వ్యక్తిలో లేవు ఎంతసేపు లోక సంబంధమైనటువంటి విషయాలు ఐగుప్తు తలంపులతో ఐగుప్తి యొక్క ఆలోచనలతో అతన్ని మధ్య నిండిపోయింది ఎందుకంటే తల్లి ఐగుప్తే రాలు ఇతడు కూడా తన యొక్క బంధువులు ఇంటికి వెళ్ళి వస్తున్నాడేమో అక్కడ ఆలోచనలు అక్కడ విధానాలు అక్కడ పరిస్థితులు ఇతడు ఇంప్లిమెంట్ చేస్తాడు కానీ ఇక్కడ ప్రార్థన ఈ జీవితం అనుభవాలు లేవు కొంతమంది బిడ్డలు ప్రార్థన పరులైనటువంటి తల్లిదండ్రులు వారికి ఉండొచ్చు కానీ వారి బిడ్డలు చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు వారు భయంకరంగా జీవించేవారు ఉన్నారు తల్లిదండ్రులు చక్కని ప్రార్థనా యోధులు చక్కని విశ్వాసం కలిగిన వారు బిడ్డలు చూస్తే లోకంలో జీవించేవారు లోకానుసారంగా జీవించారు వారుగా ఈనాడు కూడా కొద్దిమందిని మనం చూస్తూ ఉన్నాం అలనాడు ఇష్మాయిలు అబ్రహాము యొక్క కుటుంబంలో ఉన్నప్పటికీ అబ్రహాము శారాలు ఎంతో ప్రార్థన విశ్వాసము భయభక్తులు కలిగినటువంటి వారు దేవునియందు నమ్మిక ఇచ్చినటువంటి వారు దేవునియందు భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వారు కానీ ఈ వ్యక్తి జీవితంలో అట్టి అనుభవాలు లేవు పైగా తమ్మునిని ఏం చేస్తున్నాడంటే అపహాస్యం చేస్తున్నాడు హేళన చేస్తూ ఉన్నాడు తమ్ముని ఏం చేయాలి తమ్ముడిని సంరక్షించాలి తమ్ముడిని ఆలన పాలన అన్న చూసుకోవాలి తమ్ముడిని ఆదరించాలి తమ్ముడిని సముదాయించాలి ఏడిస్తే తమ్ముడి కని విషయాల్లో అన్న భరోసాగా నిలవబడాలి అది దేవుని యొక్క చిత్తం ఎందుకనంటే ప్రభువు అడుగుతున్నాడు నీ తమ్ముడైన హే బోలు ఎక్కడా అని కయ్యనని నా తమ్ముడికి నేనైనా కాపలవాడినా అంటున్నాడు ఎందుకంటే తమ్ముడిని గుర్చినటువంటి బాధ్యత అన్నది తమ్ముడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత అన్న మీద ఉంది అది దేవుని చిత్తం కనుక ప్రభువారు కూడా అడుగుతున్నారు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అనేటువంటి మాట ఇక్కడ తన తమ్ముడైనటువంటి ఇస్సాకుని ఆడించి ఆలించి లాలించి పాలించవలసినటువంటి వ్యక్తి అతనిని అపహాస్యం చేస్తూ చూడాడు ఎలా ఉన్నాడు ఎలాగని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ రీతిగా జీవించడను బట్టి అతడు ఆమె తల్లి కూడా ఆ యొక్క ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డారు మూడవదిగా ఇష్మాయలు విశ్వాస గృహమైనటువంటి అబ్రహాము గృహంలో నివసించే గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు ఇతడు అపహాస్యం చేస్తూ ఐగుప్తు ఆశలతో ఐగుప్తు యొక్క పరిస్థితులతో అతని జీవనాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగాడు గనక అతని జీవితంలో నష్టపోయాడు ఎంతో దేవుని ప్రేమ భయభక్తులు కలిగినటువంటి విశ్వాస వీరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క గృహంలో నివసించేటువంటి యోగ్యతను కోల్పోయాడు అతడు అతని తల్లి కూడా ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డారు అతన్ని పంపించి వేశాడు తన తమ్ముడి ఆలనా పాలన చూచి ఆడించవలసినటువంటి వ్యక్తి అతడు ఏం చేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కూడా దేవునికి మొర్ర పెట్టవలసిన సమయంలో మొర్ర పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా రెండవది అతడు ఐగుప్తుని యొక్క ఆలోచనలు అతని మధుల నుంచి పోగొట్టుకోలేదు ఐగుప్తు తలంపులతోనే జీవిస్తూ ఉన్నాడు నీవు కూడా దేవుని బెడ్డనని చెప్పుకుంటూ లోకంలోనే జీవిస్తున్నావా లోకాష్లోనే జీవిస్తున్నావా దుర్మార్గుడిగా దుష్టి సంబంధిగా జీవిస్తున్నావా ఒకసారి పరిశ్రమ చేసుకున్నా మూడవదిగా చక్కని విశ్వాస సంబంధమైన అనుభవాలు గుండా వెళ్ళవలసినటువంటి నీవు వెళ్ళగొట్టబెడతా ఉన్నావా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు నీకు వస్తున్నాయా ఎలా ఉన్నావు నీవు నీ జీవితం ఏ రీతిగా ఉంది దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంలో ముందుకు సాగలుగుతున్నావా విశ్వాస గృహములో ప్రార్థనాపరుల ఇంటిలో ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు కేవలం అపహాస్యం చేయటం బట్టి కేవలము అతను కించపరిచి మాట్లాడటాన్ని బట్టి తన తమ్ముడిని అపహాస్యం చేసి హేళన చేస్తూ చూడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడు వాడి చూడు ఎలా ఉన్నాడు వీడి చూడు ఎలా ఉన్నాడు నేను చూడు ఎలా ఉన్నాను అన్నట్లుగా అతని జీవనాన్ని నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి కంపేర్ చేసుకుంటూ నేను పెద్దవాడిని అయిపోయాను నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించవలసినటువంటి వ్యక్తి అయితే అబ్రహాము దేవుని సందులో ప్రార్థించాడు వారు వెళ్ళిపోయినప్పటికీ అరణ్య మార్గంలో వారు ప్రభువుని మొరపెట్టినప్పుడు ఒక్కడి నీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో నీటి ఊటను ప్రభు వారికి ఇచ్చాడు నీటి ఊటను వారికి ఇచ్చి ఇదిగో బిడ్డను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను దర్శిస్తున్నాను ఇష్మాయల్ని గొప్పగా చేస్తాను అతనిలో నుంచి రాజులు వచ్చారు ఈనాడు అరబ్ కంట్రీస్ మనం చూస్తున్నాం ఉన్నతమైన స్థితిలో ఉన్నారనంటే అంటే వారందరూ కూడా ఇష్మాయిలు సంతానమే అలనాడు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రభువారు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ యొక్క ఇష్మాయిలు దుష్టుడే కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి అతని యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు అభివృద్ధి పరిచాడు అతనిలో నుంచి రాజులు వచ్చారు ఈనాడు మనం చూస్తే అరబ్బులో అరబ్బులందరూ కూడా ఇష్మాయుల యొక్క సంతానమే దేవుడు ఎంతగా హెచ్చించాడు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు విడివినటువంటి వాడు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినలా నీవు ఉన్నతమైన ఫలాన్ని పొందుకుంటావు దేవుడు కొద్ది మాటలు మన మనవిణికులు దీవించనిగాక ఆమె పరిశుద్ధిడానికి స్థుతులు ఇష్మాయుల జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి కృపునిచ్చావు యుష్మాయలు మొరపెట్టవలసినటువంటి వాడు మొరపెట్టలేదు బ్రహ్మ ఇదిగో ఇంకా ఐగుప్తుని అతడు విడిచిపెట్టలేదు మూడవది విశ్వాస గృహంలో నుంచి అతడు ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు ఆయన మేము కూడా ఆ పరలోక రాజ్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోకుండా నీ ఎందు భయభక్తులు కలిగి విశ్వాసములో స్థురులుగా కదలని వారిగా నీ మాటలకు విధేత చూపించి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి బిడల్ని దీవించండి బలపరచండి వారు అక్కర్ల మీరు తీర్చి నీ నామాన్ని హెచ్చించుకోనమని ఏసు నామం అడిగి విడిచు నాము తండ్రి ఆమె